హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళకి మన వీడియో వచ్చేసైతే డైలీ వ్లాగ్ అన్నమాట. డైలీ క్లీనింగ్ వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే ఇంకా నేను మార్నింగ్ అయితే నేను ఇంకా ఏమేమి వర్క్స్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. డైలీ అందరి ఇంట్లో ఉండే వర్క్సే కానీ, సో అలానే ఈరోజు అయితే నేను నా ఇంట్లో క్లీనింగ్ అయితే ఇట్లా చేసుకున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కన్నీ కూడా తోవేసిన ఉంటాయి, బోర్లీస్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో డైలీ క్లీనింగ్స్ అయితే అందరి ఇంట్లో ఉండేవే, కాకపోతే నేను ఈరోజు ఏం చేశాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో మన వ్లాగ్స్లో అయితే ఇంకా వచ్చేసి క్లీనింగ్ మోటివేషన్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, అలాగే డైలీ వ్లాగ్స్ అండ్ కిచెన్ టూర్స్ అలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఎవ్రీడే కూడా మన హోమ్, మన హౌస్ వైఫ్కి అయితే మన ఇంట్లో పనులు ఉండేవే. ప్రతి ఒక్క ఇళ్ళకి కూడా డైలీ అయితే క్లీనింగ్ మోటివేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. మనం ఎవ్రీడే కూడా మనం క్లీనింగ్ అయితే చేసుకుంటానే ఉంటాం. అట్లాంటిదే ఈరోజు నేను మా ఇంట్లో ఎలా క్లీన్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం వర్క్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో మనం మళ్ళీ చేద్దామని చెప్పేసి అలానే పక్కన పెట్టేసినామనుకో అది అట్లానే వర్క్ పెండింగ్లో ఉండిపోతుంది. సో ఎప్పుడైనా కానీ మన వర్క్స్ చేసే ముందు ఫాస్ట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, కానీ ఫుల్గా లేట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మార్నింగ్ వర్క్స్ మనం అప్పటికప్పుడే పనులు క్లీనింగ్గా చేసుకుంటున్నాం అనుకో మనకి పని అనేది తగ్గిపోతుంది అండ్ మనకి పనులు అనేవి పెరగవు. ఈరోజు అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే ఇక మొత్తం టోటలీ ఫుల్ క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకోసమే ఇంకా మార్నింగ్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ఫ్లోర్ అంతా కూడా కొంచెం డర్టీగా అయ్యిందని చెప్పేసి ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా గ్యాస్ స్టవ్ మనం కుకింగ్ చేసిన వెంటనే అయితే ఇంకా మొత్తం డర్టీగా అయిపోతుంది కదా. సో ఎవరింట్లో కూడా అంతే. మనం గ్యాస్ ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే గ్యాస్ స్టవ్ అన్నమాట. అది క్లీన్ అయిందనుకో మన టోటలీ ఇల్లు మొత్తం క్లీన్ అయినట్టే. సో ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఊడ్ చేసి ఫ్లోర్ క్లీన్ చేశాను. ఫ్లోర్ అయితే మొత్తం డర్టీగా అయిందని చెప్పేసి ఆ తర్వాత గిన్నెలన్నీ ఒక్క ప్లేస్లో అన్నీ కూడా జమ చేసేసుకున్నాను. సింక్లో అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఫుల్ ఉన్నాయని ఇంకా బయట అయితే వేసేసుకొని ఇంకా తోమేయడం అయితే స్టార్ట్ చేసిన. పెద్ద పని ఏంటంటే తోమేయడమే కదా. సో అవి కూడా నేను కొంచెం నీట్గా అయితే అన్ని ఒకే ప్లేస్లో వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా అన్నీ ఊడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఈరోజు నా ఇంట్లో పనులు ఎట్లా చేసుకున్నానని చెప్పేసి నేను మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంకా అందరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టాయ్స్ అయితే మనం ఒక 100 సార్లు పెట్టిన 100 సార్లు తీస్తానే ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. నేను ఎన్నిసార్లు పెట్టి డబుల్ ప్యాక్ చేసినా అది కూడా అన్నిసార్లు తీసి తీసేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా కిచెన్ వరకు పనులు అయితే అయిపోయినాయి. ఇంకా బెడ్రూమ్కి వచ్చేసేసరికి టాయ్స్ అన్నీ కూడా ఎత్తేసి మంచిగా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా లెంత్ అవుతుంది, ఇంకా వీడియోలు ఎంత అవుతుందో అని చెప్పి ఫ్లోర్ క్లీన్ ఏం చూపించలేను. నెక్స్ట్ అయితే ఇంకా బెడ్ షీట్స్ అన్ని వాష్లో చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను వాక్స్ చేసుకునేసరికి ఇంకా ఉతికేసిన బట్టలు తారిపోయినాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా బెడ్ షీట్స్ అన్నీ కూడా వాష్లో వేసేసాను. కొంచెం పిల్లో కవర్స్ కూడా వాష్లో వేసేసి ఇప్పుడైతే సెట్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం, ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే ఇప్పుడంతా బెడ్ అంతా కూడా సెట్ చేసి అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బై బై.